కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ పథకాలలో ఒకదాని పేరు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. ఇటీవల ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తన వారపు సమావేశంలో ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు 75 లక్షల ఉచిత LPG కనెక్షన్లను అందించబోతోంది. వచ్చే 3 ఏళ్లలో మహిళలకు ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. కేబినెట్ ఈ నిర్ణయం తర్వాత దేశంలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు పెరగనుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనను 2016లో మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం లక్ష్యం పేద తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన మహిళలు కూడా LPG సిలిండర్ ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకం కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న మహిళలు ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందుతారు. ఉజ్వల 2.0 పథకం కింద దేశవ్యాప్తంగా 75 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం మొత్తం 1650 కోట్ల నిధులను కేటాయించింది. ఈ పథకానికి అయ్యే ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. గతంలో ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు రాఖీ, ఓనం సందర్భంగా చౌక ధరకే LPG సిలిండర్లను అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ వినియోగదారుల కోసం LPG సిలిండర్ల ధరలను 200 రూపాయలు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 200 రూపాయలు కాకుండా ప్రధానమంత్రి ఉజ్వల యోజన సిలిండర్పై అదనంగా 200 రూపాయలు తగ్గింపును పొందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పథకం లబ్ధిదారులకు 400 రూపాయలు తక్కువ ధరకే సిలిండర్ లభిస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళల కోసం ప్రారంభించబడింది. BPL కార్డు ఉన్నవారు మాత్రమే దీని ప్రయోజనం పొందుతారు. ఈ పథకం ప్రయోజనాలను పొందటానికి మీరు తప్పనిసరిగా రేషన్ కార్డును కలిగి ఉండాలి. దీనితో పాటు మీ కుటుంబ ఆదాయం 27,000 లోపు ఉండాలి. పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి? మీరు PM ఉజ్వల యోజన ప్రయోజనాలను కూడా పొందాలనుకుంటే అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ ఫారం ఎంపికను ఎంచుకోండి. దీని తర్వాత ఒక ఫారం కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసి అందులో అడిగిన అన్ని వివరాలను పూరించండి. మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీలో డిపాజిట్ చేయండి. రేషన్ కార్డ్, ఫోటో, మొబైల్ నెంబర్ వంటి అవసరమైన పత్రాలను కూడా నమోదు చేయండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీరు కొత్త కనెక్షన్ను పొందుతారు.